తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో మంత్రివేరులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న అమ్మఒడి, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ ఆసరా మొదలగు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంతవరకు ప్రయోజనం పొందుతున్నారనే విషయంపై ఇంటింటికి వెళ్లి ఆరా తీశారు. డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణమాఫీ పొందిన లబ్ధిదారుల వివరాలను కనుక్కున్నారు. ప్రతి కుటుంబ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించిందని, ప్రతి ఇంటి వారు జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పడంతో మంత్రివర్యులు సంతోషం వ్యక్తం చేశారు. చెప్పడం కాదు, పని చేయాలి, చెప్పడం చెయ్యాలి, పట్టుకు. గుడ్ మార్నింగ్ రామచంద్రపురం. గత ఎన్నికల ముందు నుండి రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. ప్రాతకాల పాదయాత్ర సుమారు ఉదయం 6 గంటలకే ఇళ్ల వద్దకు వెళ్ళి వారి సమస్యలను పరికించడం, వాటిని పరిష్కారాల కోసం ఒక ప్రణాళిక తయారు చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 15 మాసాల కాలంలో ఒక్కొక్క ఇంట్లో సుమారుగా 40, 50, 60 వేలు ఏదో రకమైనటువంటి అమ్మఒడి నవరత్నాలు, అమ్మఒడి వచ్చిన వారు ఉన్నారు, రైతు భరోసా వచ్చిన వారు ఉన్నారు, మొన్న జరిగినటువంటి చేయూత వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆసరా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానితో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక ఆర్థిక క్రమశిక్షణ కోసం ఆర్థికమైనటువంటి చేయూతని ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం చేపట్టింది.